वेलकम टू स्काय लैब्स वर्ल्ड टेरेस गार्डन लो कोई वैरायटी कोरगायलु अंटे इवे चम्मकायलु अंटार कदा चम्मकायलु अलागे इंकोक वैरायटी वेजिटेबल अदेंटो अनेदि चूपिस्तानु ई वीडियो मीकु खच्चितंगा नच्चुतुंदि नच्चिनट्लयिते लाइक चेयंडि एंदुकंटे ఈ లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది అందువల్ల తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూశారు కదా ఇవి చమ్మకాయలు అంటారు కదా చమ్మకాయలు చమ్మకాయలు అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఇవి నేను విత్తనాలు పెట్టాను ఒక విత్తనం మంచిగా ఇదయి జర్మినేట్ అయ్యి ఒక మొక్క వచ్చింది దానికి కాయలు కాసినాయి అన్నమాట చూసారు కదా ఇవి రెండు కాయలు వచ్చింది వీటిని కోసుకుందాం అలాగే ఇక్కడ పిచ్చుక పొట్లకాయలు ఉన్నాయి చూసారు కదా వెరైటీ వెజిటేబుల్ అన్న కదా చూడండి ఇదే ఎయిర్ పొటాటోస్ పొటాటో అంటే బంగాళ దుంపలు పొటాటోస్ ఉంటాయి కదా అవి కిందే వస్తాయి కదా భూమిలో కానీ ఇవైతే ఇలా కాడలకు పైన వస్తాయి అందువల్ల వాటిని ఎయిర్ పొటాటోస్ అంటారు గాలిలో వస్తాయి కాబట్టి అంటే వేలాడుతూ వస్తాయి కాబట్టి ఎయిర్ పొటాటోస్ అంటారు ఇక్కడ కొన్ని చిక్కుడుగాయలు ఉన్నాయి వాటిని కోసుకుందాము నేనే వీడియో తీస్తూ కూరగాయలకు వస్తున్నాను అన్నమాట అందువల్ల కొద్దిగా షేక్ అవుతుంది వీడియో చూశారు కదా ఇక్కడ అన్ని చిక్కుడుగాయలు ఉన్నాయి కోసుకుందాం ఈ చిక్కుడు అయితే సీజన్ అనే ఏముండదు సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది కొన్ని చిక్కుడైతే సీజన్ బట్టి వస్తుంది కదా చలికాలంలో వింటర్ సీజన్ లో వస్తాయి కదా అలా కాకుండా ఇది ఎప్పుడు వస్తనే ఉంటుంది సమ్మర్ అనే లేదు ప్రతి సీజన్ లో వస్తూనే ఉంటుంది 365 డేస్ వస్తాయి ఇవి చెట్టు చిక్కుడు అని ఇచ్చారు కానీ కొద్దిగా పాకుతుందన్నమాట మరీ ఎక్కువ పాకడం లేదు కొద్దిగా పాకుతుంది అలాగే ఇక్కడ కూడా రెండు పొట్లకాయలు ఉన్నాయి వాటిని కూడా కోసుకున్నాను ఇంతకు ముందు వచ్చిని కోతలన్నీ తినేసిని ఇప్పుడు ఇవి కొన్ని ఉన్నాయి అన్నమాట చూడండి ఇవన్నీ గుత్తులు గుత్తులుగా వస్తాయి ఒక్క దగ్గరే ఎక్కువ చిక్కుడుగాయలు వస్తాయి కొన్ని అయితే కనుపుల దగ్గరే వస్తాయి కదా కానీ ఇవి గుత్తులుగా ఒక్క దగ్గరే అలా వస్తాయి ఇంతకు ముందు అంటే మనకి సీజన్ లోనే తినేవాళ్ళం చిక్కుడుగాయలు కానీ ఇప్పుడు ఇలాంటి విత్తనాల ద్వారా మనం సంవత్సరం అంతా తినొచ్చు తింటున్నాం మాకైతే ఎప్పుడు ఇవి కాస్తూనే ఉంటాయి చూడండి ఇవన్నీ బాగానే వస్తాయి అలాగే ఇక్కడ ఎయిర్ పొటాటోస్ ఉన్నాయి వీటిని కూడా కోసుకుందాం ఇవి చూడండి పట్టుకుంటేనే ఊడొచ్చేస్తుంది అంటే రెడీ అయిపోయింది అనుకుంటా
ఇలా పట్టుకోగానే ఊడి పడిపోయింది కింద ఎక్కువ గట్టిగా ఏమీ లేవు ఊరికే ఇలా అతుక్కున్నట్టు ఉన్నాయి అంతే ఇలా పట్టుకోగానే ఊడొచ్చేస్తాయి ఎక్కువ బలంగా కొయ్యాల్సిన అవసరం ఉండలేదు కానీ చాలా గట్టిగా ఉన్నాయి ఇవి ఇవి ఎలా వండాలో ఏంటో తెలియదు చూద్దాం వండుదాం ఇవి లాస్ట్ టైం రెండు మూడు దుంపలు వచ్చినప్పుడు కోతులు కొరికి కింద పడేసినాయి అన్నీని ఇక ఈసారి కోసుకుంటున్నాను ఒక నాలుగు ఐదు వచ్చినాయి వాటిని కోసేస్తున్నాం మరలా కోతులు వస్తే మొత్తం తినేస్తాయని కోసేసుకుంటున్నాను ఈ హార్వెస్ట్ అయిన తెల్లారే కోతులు బాగా వచ్చినాయి ఒక ఏడు ఎనిమిది కోతులు పది వరకు అలా వచ్చినాయి మొత్తం మా ద్రాక్ష పళ్ళన్నీ తినేసినాయి పచ్చికాయలు కూడా కోసి కింద పడేసిని ముందు రోజు వీటిని హార్వెస్ట్ చేయడం మంచిదైంది అనిపించింది చూడండి ఈ విధంగా ఉంటాయి ఇవి ఇలా బ్రౌన్ కలర్ లో ఉండి పైన కొద్దిగా బుడుపులు లాగా ఉంటుంది ఇది కొత్త రకం వెజిటేబుల్ మన టెర్రస్ గార్డెన్లో ఇదే ఫస్ట్ టైం నేను పండించాను చూద్దాం ఇవి తింటే ఎలా ఉంటాయి దీని ఆకులు ఇలా తమలపాకులాగా ఉంటుంది పాగుతుందన్నమాట పైన ఇవి ఆకుల దగ్గరే ఇవి వస్తాయి ఈ దుంపలు చూశారు కదా ఈరోజు హార్వెస్ట్ ఇది మన మిద్దె తోటలో వచ్చిన కొన్ని కూరగాయలు ఈ కూరగాయలు తెంపిన తెల్లారే కోతులు బాగా వచ్చినాయి ఇవి ముందు రోజు కోసుకుని మంచి పని చేశాను అనిపించింది చూశారు కదా ఈ పొట్లకాయలు ఎయిట్ పొటాటోస్ అలాగే అది యాపిల్ యాపిల్ బేర్ అనమాట అది పెద్ద రేగి పండ్లు ఉంటాయి కదా అవి లాస్ట్ ఇయర్ అయితే చాలా కాయలు వచ్చినాయి ఈ సంవత్సరం ఎందుకో రాలేదు ఎక్కువ చిన్నగానే ఉంటున్నాయి పాడైపోయినట్టుగా ఉంటున్నాయి ఎండిపోయి అలాగే చిక్కుడుకాయలు చెమ్మకాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్